ఈ సంవత్సరం నీవు తలపెట్టిన అన్ని పనులలో విజయం లభించాలని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుతూ అఖిల పద్మశ్రీ సమాజ ప్రధాన కార్యదర్శి రాజు గాజంగికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలని కామద్గర్ గణేష్ నగర్ ప్రాంత పెద్ద పెద్ద మనిషి డాక్టర్ చిన్నరాజమల్లయ్య అన్నారు. డాక్టర్ చిన్న గారు, మన రాజు గాజంగి అఖిల పద్మశ్రీ సమాజ ప్రధాన కార్యదర్శి రాజు గాజంగి జన్మదిన వేడుకలు కాబట్టి మీరేమంటారు? ప్రప్రథమంగా ఆయనకు ముందస్తుగా మా గణేష్ నగర్ అఖిల పద్మశ్రీ సమాజం గణేష్ నగర్ పెద్ద మనుషుల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆయన అఖిల పద్మశాలీ సమాజం యొక్క ప్రధాన కార్యదర్శి, బీజేపీ భివండి షేర్ జిల్లా యొక్క ప్రధాన కార్యదర్శి, ఆయన మాజీ శిక్షణ కమిటీ చైర్మన్గా మరియు నాగరిక సహకారీ బ్యాంక్ చైర్మన్గా ఆయన ఎన్నో పదవులు భూషించారు. అదేవిధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఏదైతే సమాజంలో చాలా మంచిగా ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కరికి సహాయపడతాడు మరియు ఆయన కూడా ఇప్పుడు రాబోయే ముందు ఎలక్షన్లో కూడా పాలు పంచుకోవాలనే ఒక ఆశ ఆయనకు ఉన్నది. ఆయనకు మేము అంటే మనమంతా అఖిల పద్మశాలి సమాజ కుల బాంధవులు అందరూ కలిసి ఆయనకు సహకారం అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆయన అపర చాణక్యుడు, చాలా తెలివిపరుడు. ఆయన మొత్తము చెప్పాలంటే చాలా యాక్టివ్ పర్సన్ కాబట్టి ఆయనను మన సమాజంలో ఒక కార్పొరేటర్గా చూడాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే మన సమాజం భివండిలో రెండవ స్థానంలో ఉన్నది పద్మశాలి సమాజం. మరి 1985లో 16 కౌన్సిలర్లు అప్పుడు గెలిచి వచ్చారు. అప్పుడు జనం తక్కువ ఉండే, మరి ఇప్పుడు జనాభా పెరిగింది. అయినా మన దాంట్లో ఒక్కరు ఇద్దరు తప్ప నగర సేవకులుగా రాలేదు. కాబట్టి ప్రతి ఒక్క పద్మశాలి బాంధవుని నేను కోరుకునేది ఒకటే, మన తెలుగువారు ఎక్కడ నిలబడ్డా వారికి మనం అంతా సహకరించి వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలని కోరుచున్నాను.